హాయ్ అన్న హాయ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఏంటంటే మనకైతే EVO M1887 గన్ స్కిన్ అయితే ఇచ్చాడు. సో స్పిన్ చేద్దాం, చూద్దాం ఎన్ని డైమండ్స్కి వస్తుందో అండ్ దాంతోపాటు ఎలా ఉండిపోతుందో కూడా నేను క్లియర్గా చెప్తాను అనమాట. సో ఇంకా అర్థం వీడియోని లైక్ చేయలేదు, లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడొచ్చు మనం లక్ రాయల్ ఓపెన్ చేసినట్టు మనకైతే ఫేడెడ్ వీలో M1887 అయితే ఇచ్చాడు. ఓకే, సో దాని లుక్ అయితే చూద్దాం ముందర ఎలా ఉంటుందో. సో న్యూ లుక్ అంట M1887 ఉంది, ఇవోది EVO M1887. సో చూడొచ్చు ప్లే అయితే అవుతుంది యానిమేషన్. ఓకే, సో దాని ఓవరాల్ లుక్ ఇది మామ. M1887 స్టెర్లింగ్ కాన్క్యూరర్ అంట. సో దాని నేమ్ చూసుకొచ్చి ఇది వచ్చేసి మన ఓవరాల్ లుక్ మామ. సో వాటి యాట్రిబ్యూట్స్ చూసుకున్నట్టయితే కనుక డ్యామేజ్ డబుల్ ఉంది, రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్ ఉంది, మూమెంట్ స్పీడ్ మైనస్ ఉంది అనమాట. సో మనకి ఏ గన్ స్కిన్ చూసుకున్నా సరే మనకి డ్యామేజ్, రేట్ ఆఫ్ ఫైర్ మెయిన్ అనమాట. సో ఈ రెండు గన్ స్కిన్కి రెండు ఇచ్చేసాడు. సో ఇది ఎంత ఇంపార్టెంట్ కన్నా మీకు తెలుసు. సో చూసుకొచ్చి మూమెంట్ స్పీడ్తో పెద్ద పని లేదు మనకి M1887 తోటి, కాబట్టి మనం మూమెంట్ స్పీడ్ పెద్ద పట్టించుకోకర్లేదు. సో వీటిని ప్రివిలేజెస్ ఏదైతే ఉన్నాయో, సో ఏ ప్రివిలేజెస్ చూద్దాం మనం. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే కనుక మనకైతే ఎక్స్క్లూజివ్ ఎమోట్ అంటే ఎమోట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎమోట్ అయితే క్లిక్ చేసా. సో చూడొచ్చు మనకి ఎమోట్ సో రౌండ్గా కింద బ్లాక్ కలర్ లేదా ఫామ్ అయింది. మామూలు M1887 నుంచి EVO M1887 అయింది అనమాట. సో ఓపీ ఉంది ఎఫెక్ట్. సో నాకైతే నచ్చింది ఇప్పుడు వచ్చిన EVO గన్ స్కిన్స్లో ఈ ఎమోట్ హైలైట్ ఉందన్నమాట. సో చూడొచ్చు చుట్టూరు బ్యాక్గ్రౌండ్ ఎలా మారుతుందో, ఓపీ ఉంది ఎమోట్. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే కనుక నెక్స్ట్ చూసుకున్నట్టయితే కిల్ ఎఫెక్ట్. సో మన ఎనిమిని చంపినప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది ప్లే అవుతుంది. అండ్ దాంతోపాటు హిట్ ఎఫెక్ట్ మనం ఫైర్ చేసినప్పుడు ఎఫెక్ట్ అనమాట అది, అండ్ ఫైరింగ్ ఎఫెక్ట్. సో ఇది మనకన్నా మన చుట్టుపక్కల వాళ్ళకి బాగా కనబడుతుంది. అండ్ దాంతోపాటు చూసుకున్నట్టయితే కిల్ అనౌన్స్మెంట్స్. సో పైన స్పెషల్ ఎలిమినేషన్ నోటిఫికేషన్స్ అని వచ్చిందంట ఈ గన్ స్కిన్ సింబల్ బడి. ఆల్రెడీ ఇది మనం ప్లే అవుతుంది ఇది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే కనుక అప్గ్రేడ్ యాట్రిబ్యూట్స్. సో ఇది మనం లెవెల్ 4, సో లెవెల్ 4 వరకు అప్గ్రేడ్ చేసుకున్నట్టయితే గన్ను ఇటు ఫుల్ యాట్రిబ్యూట్స్ మనకైతే అన్లాక్ అవుతాయి అనమాట. సో మాక్సిమం మనం లెవెల్ 4 చేసుకున్నట్టయితే మనకైతే ఈ యాట్రిబ్యూట్స్ అనేది అన్లాక్ అవుతాయి. సో చూసుకొచ్చి డ్యామేజ్ డబుల్, రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్ అండ్ మూమెంట్ స్పీడ్ మైనస్ అనేది మనకి లెవెల్ 4లో అవుతుంది. అప్పటి వరకు మనకైతే డ్యామేజ్ సింగిల్, రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్, మూమెంట్ స్పీడ్ మైనస్ ఉంటుంది అనమాట. సో మాక్సిమం ఎవరైతే ఎక్కువ డైమండ్స్ ఖర్చు పెట్టలేరో సో లెవెల్ 4 వరకు చేసుకోవడం ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ యాట్రిబ్యూట్స్ అనేది అన్లాక్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే కనుక అన్లాక్ ఎబిలిటీస్. సో అన్లాక్ ఎబిలిటీస్ అంటే ఏం లేదు మామ. సో మనమైతే ఆఫ్టర్ రీలోడింగ్, సో గన్ ఫైర్ చేసి రీలోడ్ చేసినప్పుడే రేట్ ఆఫ్ ఫైర్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. సో చూసుకోవచ్చు అప్పుడు ఏమవుతుందంటే మనకి డబల్ డ్యామేజ్, డబల్ రేట్ ఆఫ్ ఫైర్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. సో దానివల్ల కూడా అడ్వాంటేజ్ ఉంది. సో మనం అయితే లెవెల్ 7 చేయాలి, దీనికి ఫుల్గా లెవెల్ 6 చేయాలి. సారీ, లెవెల్ 6 చేస్తే మనకి యాట్రిబ్యూట్ అనేది అన్లాక్ అవుతుంది అనమాట. సో ఈ యాట్రిబ్యూట్స్ చూసుకున్నట్టయితే కనుక చాలా బాగున్నాయి అనమాట, రేట్ ఆఫ్ ఫైర్, డ్యామేజ్ అనమాట. ఓకే, సో దీన్ని అయితే ఇప్పుడైతే మనమైతే స్పిన్ చేద్దాం. సో చూడొచ్చు, సో స్పిన్ చేసే ముందు మనమైతే రెండు కావాల్సినవి తీసేయచ్చు అనమాట. సో ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఓనడ్ ఉంది, ఓనడ్ తీసేసిన. అండ్ దాంతోపాటు నాకైతే ఈ గన్ స్కిన్ ఆల్రెడీ నా దగ్గర అన్ని ఓన్డ్ ఉన్నాయి కాబట్టి ఓన్డ్ ఉన్నాయి. సో ఈ గన్ స్కిన్లో క్రేట్లు తీసేసిన. సో కన్ఫర్మ్ చేసేసా. సో ఈ రెండు తీసేసా. సో చూసుకున్నట్టయితే కనుక 9 స్పిన్ చేద్దాం. ఓకే, 9 స్పిన్ చేస్తాను. సో ఫస్ట్ స్పిన్లోనే రావాలని కోరుకుందాం. సో మీకు ఎన్ని స్పిన్లో వచ్చిందా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మామ. అరే క్రేట్ అయితే ఇచ్చాడు అనమాట. సో క్రేట్ ఓపెన్ చేద్దాం. ఎన్ని ఇస్తాడు? 4 ఇచ్చాడు. సో 19 స్పిన్ చేద్దాం. 19 స్పిన్ చేసాం. సో ఈసారి ఏమొచ్చిందో చూద్దాం. సో స్కేట్ బోర్డ్ ఇస్తాడా? లేదు, గన్ క్రేట్ ఇచ్చాడు. సో ఆల్రెడీ నా దగ్గర ఓనర్ ఈ గన్ క్రేట్ కూడా నా దగ్గర ఉంది. 39 స్పిన్ చేద్దాం. సో 39 స్పిన్లో అయినా ఎత్తాడా లేదు చూద్దాం. 39. టోకెన్ అయితే ఇచ్చాడు, ఇవో టోకెన్. ఓకే, సో 69 స్పిన్ చేద్దాం. 69 స్పిన్లో స్కేట్ బోర్డ్ ఇచ్చాడు మామ. ఇంకేం చేయలేము, ఇంకా సాడ్ లైఫ్. సో 99 స్పిన్ చేద్దాం. నాకు తెలిసి లాస్ట్ స్పిన్ వరకు ఇవ్వడేమనుకుంటున్నా, చూద్దాం మరి. డైమండ్ రాయల్ ఓచర్ ఇచ్చాడు. సో 149 స్పిన్ చేద్దాం. సో 149 స్పిన్ చేసిన. అరే ట్యూబ్ ఫ్రాగ్మెంట్ ఇచ్చాడు. అండ్ 199. ఈ రెండిట్లో ఏదో వచ్చిందో చూద్దాం. నాకు తెలిసి ప్యారాషూట్ ఇవ్వకుండా ఆ గన్ స్కిన్ ఇచ్చేస్తే చాలా లక్కీ నేను. ఇవ్వాలి, ప్యారాషూటే ఇచ్చాడు మామ. చాలా బాధగా ఉంటుంది మామ. చూసుకొచ్చే లాస్ట్ అండ్ ఫైనల్ స్పిన్ 499 స్పిన్. సో ఇంకా ఎవరైతే వీడియోని ఇక్కడ వరకు చూశారో సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఛానల్ కొత్తగా చూసినట్టయితే కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మామ వీడియోని. ఓకే, సో స్పిన్ చేద్దాం. 499. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, సో కంగ్రాచ్యులేషన్స్. సో చూసుకోవచ్చు స్టెర్లింగ్ కాన్కరర్ M1887. ఓకే, సో మన దగ్గర చూసుకున్నట్టయితే కనుక ఇంకా 122 డైమండ్స్ అయితే ఉన్నాయి. ఓకే, వెపన్లోకి వెళ్దాం. EVO గన్లో ఓపెన్ చేద్దాం. తీసుకొచ్చి ఇక్కడ M1887. ఓకే, సో తీసుకొచ్చి అనమాట. సో దీన్ని లెవెల్ 2 చేయడానికి మనకైతే 30 అయితే కావాలన్నమాట. సో 30 కావాలంటే ఇంకా ఇట్లా క్రేట్స్ అయితే ఇవ్వలేదు మరి. క్రేట్స్ ఇవ్వలేదు మరి. సో క్రేట్స్ ఎప్పుడు ఇస్తాడో తెలీదు. స్టోర్లో చూద్దాం ఒకసారి. స్టోర్లో క్రేట్స్లోనే ఉంటుంది. సో క్రేట్స్లో ఇంకా ఇవ్వలేదు అనుకో నాకు తెలిసి. బండిల్, యాక్సెసరీ, డెస్టినీ ఇచ్చాడు, కార్వుడ్ హార్న్స్ ఇచ్చాడు, వినామస్ ఇచ్చాడు. ఇంకా ఇట్లా క్రియేట్స్ ఐ మీన్ ఇట్లా టోకెన్స్ అయితే ఇవ్వలేదు ఇంకా. మేబీ అప్గ్రేడ్ చేస్తాడేమో తర్వాత. సార్ నార్మల్లోకి వెళ్తే ఎక్కడ పోయినా కనిపిస్తాయేమో కదా న్యూలో. అరే యార్ వీటి టోకెన్లు అయితే ఇచ్చాడా? లేదు, ఇటు టోకెన్స్ అయితే ఇవ్వలేదు మామ. సో మరి ఎప్పుడు ఇస్తాడు? ఓకే, సో దాంతోపాటు నేనైతే ఇంకోటి అయితే చూపించాలన్నమాట. సో మనకైతే కొత్త పెట్ అనేది వచ్చిందనమాట. చూసుకొచ్చి ఇది వచ్చేసి పెట్ HOOT హూట్ అంట. సో గుడ్ల గొప్ప పెట్ అయితే ఇచ్చాడు అనమాట. సో ఐఎమ్ నాట్ జస్ట్ ఎన్ అవుల్, ఐఎమ్ ఏ హూట్ అంట. సో చూసుకొచ్చి దీన్ని ఎబిలిటీస్ చూసుకున్నట్టయితే కనుక ఇంక్రీజ్ ద రేంజ్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ స్కానింగ్ ఐటమ్స్ అండ్ స్కిల్స్, నో స్కిల్ కూల్ డౌన్ అంట. సో ఏం లేదు మామ, మనం ఇప్పుడు క్లూ కానీ లేదా UAV కానీ ఎటువంటి ఐ మీన్ స్కానింగ్ ఐటమ్స్ ఏమి వేసినా కానీ, క్లూ క్యారెక్టర్ కానీ లేదా UAV లాంటి స్కానర్లు ఏమైనా వేసినా కూడా వాటి రేంజ్ అయితే పెంచుతుంది అనమాట. సో దాన్ని లెవెల్ బట్టి రేంజ్ అనేది పెరుగుతుంది. సో ఈ స్కిల్కి అయితే కూల్ డౌన్ అనేది ఏం లేదనమాట. సో దీని ఎబిలిటీ హూట్ అంట. సో దీన్ని క్లెయిమ్ చేద్దాం. ఓకే, గిఫ్ట్ కూడా చేద్దాం. ఓకే, సో చూసుకొచ్చి ఇది వచ్చేసి మన న్యూ పెట్ పక్కన చూడొచ్చు హూట్ అంట. ఎమౌంట్ ఇది. ఓకే, సో ఓపీ ఉంది. బాధ ఏంటంటే వీటికి మనకైతే క్రేట్స్ అయితే ఇవ్వలేదు మామ, సారీ టోకెన్స్ అయితే ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తాడో చూద్దాం మరి, ఇచ్చినప్పుడు ట్రై చేద్దాం. సో మనం కనుక లెవెల్ 4 వరకు చేస్తే మన అట్రిబ్యూట్స్ అనేవి అన్లాక్ అయిపోతాయి. సో అప్గ్రేడ్ అట్రిబ్యూట్స్ ఇక్కడ వరకు చూసుకొచ్చి మనకి సింగిల్ వచ్చింది, ఇక్కడ డబుల్ వస్తుంది. సో అట్రిబ్యూట్స్ అనేది మనకైతే అప్గ్రేడ్ అయిపోతాయి. సో ఓకే మామ, సో హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ స్ట్రీమ్. సో గన్ అయితే చాలా బాగుంది మామ, మీరు తీయండి అంటే ఎనీ టైం ఇంటికి వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఓపీ అంతా గన్ స్కిన్ అయితే EVO M1887 అయితే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా, బై బై, లవ్ యూ ఆల్, లవ్ యూ 3000 times.